136 స్థానాలతో మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 ఎంపీ స్థానాలు రాసుకోండి. ఇది నేను వస్తున్న త్వరలో మార్చిలో ప్రచారానికి అప్పుడు చూపిద్దాం. మిగతా సంగతి అంతా నేను పోటీ చేయనండి. నేను ఆ కూటమి వెనకాల ఉంటాను. నేను ఇప్పుడు మా చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు ఒకటే. ఇప్పుడు ఇది తప్పితే ఇంకేముంది? ఇప్పుడు ఈ మూడు పిల్లలు చేసుకోవటం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందే, లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయే, నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయిందా? ఎందుకండి మాట్లాడినాయి? నీవు చేసిన అభివృద్ధి ఏది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉండే, ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారు సినిమాలో, ఏదో సినిమాలో పెట్టారు కదా అది గుడ్ మార్నింగ్ అని ఒకటి వస్తుంది. ఆవిడ ఏమో రోజా గారు గుడ్ మార్నింగ్ అని కొత్తగా పెట్టింది. ఇది ఇలాగే ఈ బూతుల మినిస్టర్లు బూతుల యూనివర్సిటీ కుప్పకూలిపోయే రోజు దగ్గరలో ఉంది. 100 డేస్లో అసలు రాజధాని లేదు. 3 ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇంకా మా మనవండి అడిగారు రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి. ఇంకా మీరు ఎంత చదువుకుని ఎంఏ చదువుకుని ఏం మాట్లాడతారు? ఎక్కడుంది రాజధాని? ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది, వచ్చాక ప్రచార రథం ఎక్కి దుమ్ము దులుపుతాను. ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బు వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా, నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని. ఆ డైరీ బయటికి తీస్తాను.